Go. नमस्कार मैनाट वार्ता की स्वागत अनंतपुरम जिला कल्याण दुर्गम पट्टण में पुरातन श्री सुब्रह्मण्येश्वर स्वामी देवालय में विलुवैन पंचलोह उत्सव विग्रह चोरी 600 नाटि विलुव कट्टलेनि ओक पंचलोह विग्रहानि दुंडगुलु अपहरिंचिन संघटन चोटु चेसुकुंदि। అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో సుమారు 600 సంవత్సరాల క్రితం చోళరాజుల పాలనలో నిర్మించిన శ్రీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి చోరీ సంఘటన చోటు చేసుకుంది. ఉత్తర ద్వార ప్రవేశం సీసీ కెమెరాలను పగలగొట్టి 100 సంవత్సరాల క్రితం తయారు చేసిన వెలకట్టలేని విలువైన 1.5 అడుగు ఎత్తు శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి పంచలోహ విగ్రహాన్ని దొండగులు చోరీ చేశారు. ఈ సంఘటన సమాచారం అందుకున్న డీఎస్పీ రమ్య, పట్టణ సీఐ తేజమూర్తులు తమ సిబ్బందితో ఆలయానికి చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు. క్లోజ్ టీమ్ రప్పించి వేలిముద్రలను సేకరించారు. సీసీ కెమెరాలను పగలగొట్టడమే కాకుండా ఆలయ లోపల పైభాగంలో ఉన్న రాతిక్రమాన్ని కూడా ధ్వంసం చేయడాన్ని బట్టి గుప్త నిధుల కోసం కూడా ప్రయత్నించి ఉంటారని భావిస్తున్నారు. ఈ సంఘటన సమాచారం తెలుసుకున్న దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు కూడా సందర్శించి చోరీ సంఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. కరోనా సమయంలో ఈ దుశ్చర్యకు పాల్పడడం దురదృష్టకరమని దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటామని పోలీస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రమ్మంటే వస్తా లేదంటే ఇక్కడే ఉంటా. ఆరు వందల సంవత్సరాల చరిత్ర ఉండేటువంటి దేవస్థానము చోళరాజు కాలంలో నిర్మితమైనటువంటిది. ఉత్సవ మెయిన్ మహద్వారం వాకిలు ఇచ్చినాం కాబట్టి ఉత్తరం వాకిల ద్వారా లోపలికి ప్రవేశించి ఫస్ట్ ఆ కమలాన్ని అంతా ధ్వంసం చేసినారు. ధ్వంసం చేసిన తర్వాత ఉత్సవ విగ్రహాన్ని నాగాభరణంలో పెట్టినటువంటి ఉత్సవ విగ్రహాన్ని మాత్రం తీసుకుని వెళ్ళిపోయినారు.